हेलो माय डियर फ्रेंड्स, दिस इज योर सनी एंड वेलकम टू माय स्टडी स्मार्ट फॉर सक्सेस चैनल। फ्रेंड्स, ఈ రోజు మనం మన ఐబీపీఎస్ క్లర్క్ ప్రిపరేషన్ లోని పార్ట్ 10 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ పార్ట్ 10 వీడియోలో మనం ఏం చూస్తున్నామంటే, ఏవైతే సింప్లిఫికేషన్స్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2016 లో అడిగారో అవే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఎవరెవరైతే textbook.com లో ఇంకా తీసుకోలేదో ప్రాక్టీస్ కి, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ కి చాలా 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 మంచి అవకాశం ఫ్రెండ్స్. 299 రూపాయలకే మీకు మొత్తం 1 ఇయర్ తాలూకా పాస్ చేస్తాడు. అందులో మీకు దగ్గర 6500 టెస్ట్లు మీకు ఫ్రీగా మాక్ టెస్ట్ రాయొచ్చు అనమాట. ఈ మాక్ టెస్ట్ లో మీకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్ఆర్బి, ఐ మీన్ ఆర్ఆర్బి అంటే రైల్వేది, అండ్ అలాగే డిఫెన్స్ జాబ్స్, స్టేట్ జాబ్స్, కొన్ని జాబ్స్ కూడా, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఆటోమేటిక్ రాదు. సో ఈ అవకాశం మీద సద్వినియోగం పెట్టుకోండి, అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే సింప్లిఫికేషన్స్ ఏవైతే క్వశ్చన్స్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2016 లో అడిగారో ఆ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాము. సో నెంబర్ 1 ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 73.96 -18.91 17.47 ఇక్కడ 10.91. అంటే బేసికల్ గా ఏంటి, ఈ ప్లస్ అనేది ఇటువైపు వచ్చేస్తే మైనస్ అయిపోద్ది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాయింట్ లో ఉన్నది మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు గురించి రాస్తాను జస్ట్, అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కనీసం. 18.19 +17.47 -10.91 =x. సో ఫస్ట్ మైనస్ లేని ఉన్నాయి, ప్లస్ లేని ఉన్నాయి, చూసుకొని పాయింట్లు చేసుకోండి. ఎంత ఇదంతా ఫస్ట్ రెండు అంటే పాయింట్ తర్వాత ఏంటిది 90, ఇక్కడ ఒక ప్లస్, 90 40 ఎంత 130 అవునా, 90 40 130 ఇక్కడ ఎంత మిగిలింది మీకు 10 మైనస్ ఎంత 9 అంటే 100, 130 నుంచి 1 తీసేసి ఎంత +30 మిగిలింది అనమాట. సో +0.30 వేసుకుంటారు ఇలాగ, అర్థమైందా? మీరు ఒక పక్క ఒక చిన్న పేపర్ లో రాసుకోండి. ఇలా చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఏంటి, ఒకటి ప్లేసెస్ అంటే ఒకటి ప్లేసెస్ ఏంటంది 6 + 7 ఎంత 13, ఇక్కడ ఏంటి మిగిలింది 9 -9 -1 10 -10 తీసేసి ఎంత -3 మిగిలింది, అర్థమైందా? సారీ +3 మిగిలింది, అంటే +3 అంటే బేసికల్ గా మీకు ఎంత మిగిలింది 0.33 మిగులుతుంది అనమాట, అర్థమైందా? సో మీకు ఎప్పుడైతే 0.33 మిగిలిందో మీరు ఫస్ట్ ఆప్షన్ లోనే మీరు ఒమిట్ అంటే ఇగ్నోర్ చేయండి, ఏటేటో మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఏంటి, రెండే రెండు ఆన్సర్లు ఉన్నాయి 0.33 తో. ఏటేటో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి, 62.33, 56.2233. సో ఇది పోద్ది, ఇది పోద్ది. నెక్స్ట్ టైం మిగిలింది 70, మళ్ళీ సేమ్ అలాగే చేయండి, 70 + 10 = 80, 80లో నుంచి 10 ఎంత 20 తీసండి, 80లో నుంచి -20 తీసి ఎంత 60. సో 60, అర్థమైందా? 60 మిగిలింది. ఎప్పుడైతే మీకు 60 మిగిలిందో మీకు ఆప్షన్ ఏ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు చూసుకోండి ఎంత 3 + లో ఇంకెంత ఉంది, ఇంకా ప్లస్ లో 7 ఎంత 10 మిగిలింది. ఇక్కడేంటి మైనస్ లో -8 0 అంటే -8, 10లో నుంచి -8 తీస్తే +2 అంటే +2 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది 62.33 ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే 60 + 2 + 0.33. సో ఆప్షన్ ఏ మీకు కరెక్ట్ అవుతుంది అనమాట, అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీకు మైండ్ లో చేయొచ్చు అనమాట. అదే మీరు 73.96 18.19 మైనస్ చేస్తాను, దాని తర్వాత 17.47 ప్లస్ చేస్తాను, దాని తర్వాత -10.9 అంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది, అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. ఈ టైప్ లో మీరు కానీ ఇలా నేను చెప్పింది పాయింట్ లెక్క మీరు చేసినారనుకో, మీరు మైండ్ లో చేయడానికి ట్రై చేస్తున్నారనుకో, 2-3 ప్రాబ్లమ్ తర్వాత ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది, అర్థమైంది? ఎంత ఫాస్ట్ చేస్తున్నారు అన్నది. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, అయ్యో మళ్ళీ ఇదే ప్రాబ్లం రాసాను, సారీ ఫ్రెండ్స్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, 345 ఎంత 345 +25.8 అంట. మీ 28 ఎంత 200, 28 200, పాయింట్ తర్వాత ఎన్ని సార్లు ఉన్నాయి 2 ఉన్నాయి. సో 2 అంటే బేసికల్ గా మీకు 2 మిగులుతుంది అనమాట, +2 మిగులుతుంది, -11. 345 అంటే 347 -11 చేసి ఎంత 6 3 3 336 అనమాట. సో 336 అనేది మీకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో చూడండి ఎక్కడైనా 330 ఉందా ఆన్సర్ లేదు. సో మీకు నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ పెట్టుకోవాలి, ఎందుకంటే 336 లేదు కాబట్టి. ఇక్కడ ఏంటండి 345 +25.8 అంటే 28 ఎందులో మీకు 200, అందులో పాయింట్ అంటే 2 0లు ఉన్నాయి కాబట్టి మీకు డైరెక్ట్ 2 0లు తీసుకొస్తే 2 మిగులుతుంది. సో 347 నుంచి 11 తీస్తే మీకు ఈజీగా 6 3 336 అనమాట. సో 336 అక్కడ లేదు కాబట్టి నన్ను తీసి మీరు ఆన్సర్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 26% ఆఫ్ 450. నేను ఏం చేసుకుంటాను, ఏ పర్సంటేజ్ ఆఫ్ బి అన్నా బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అన్నా ఒకటే, అదన్నా ఈక్వలే కదా. ఇది ఐబీపీఎస్ క్లర్క్ 2016 అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నేను ఏం చేస్తాను, 450% ఆఫ్ 26 అని వేసుకుంటా. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమీ ప్రాబ్లం లేదు.
सो माइनस एक्स 12 పర్సెంటేజ్ 150 అంటాను సో నేను ఏమంటాను 150 పర్సెంటేజ్ ఆఫ్ 12 అని చేసుకుంటా ఎలాగనే చేసుకోవచ్చు కదా సో 450 పర్సెంటేజ్ అంటే 4 సార్లు 26 26 అంటే 52 52 52 అంటే 104 104 ప్లస్ 50 పర్సెంటేజ్ అంటే 13 అంతే సరిపోయింది కదా ఏం చేశా నేను 400 ప్లస్ 50 పర్సెంటేజ్ స్ప్లిట్ చేసుకున్నా అన్నమాట సెపరేట్ చేసుకొని 400 పర్సెంటేజ్ అంటే 26 4 104 అర్థమైందా అలాగే 50 పర్సెంటేజ్ అంటే ఆఫ్ దాంట్లో మైనస్ సో 13 మైనస్ x 150 పర్సెంటేజ్ 12 అంటే ఎంత 12 ప్లస్ 6 ఎంత 18 డైరెక్ట్ 18 చేసుకుంటా అర్థమైందా సో ఇప్పుడు చూడండి 18 ఇక్కడ ఉంది 13 ఇక్కడ ఉంది 13 పూర్తికి పోతుంది 18 లో 5 ఏ మిగులుతది సో 5 ఈ 5 ఇటువైపు వచ్చేస్తే మైనస్ అవుతుంది ఈ x ఇటువైపు ప్లస్ అయిపోతుంది అంటే 104 లో నుంచి మైనస్ 5 ఈక్వల్ టు x సో ఆన్సర్ ఏమవుతుంది x ఈక్వల్ టు 99 అవుతుందన్నమాట సో ఆప్షన్ డి 99 ఆన్సర్ మీరు పెట్టుకోవాలి అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దాం సో ఇక్కడ కూడా చూడండి 36% 650 అన్నాడు అర్థమైందా ఇక్కడ 14% 560 అన్నాడు సో మీరు ఏం చేస్తారంటే ఎయిదర్ మల్టిప్లికేషన్ చేయండి 30 ప్లస్ 60% చేయండి లేదా 65% ఆఫ్ 36 అనేది 360% 350 ఎలా చేసుకున్నా పర్వాలేదు సో నేను ఏం చేస్తానంటే 30% ప్లస్ 6% ఆఫ్ 650 అని వేసుకుంటాను ఇక్కడ ఏం చేస్తానంటే 10% ప్లస్ 4% ఆఫ్ 560 అని వేసుకుంటా ఎలాగైనా పర్వాలేదు కదా సో నేను 30% ఆఫ్ 650 అంటే ఎంత 650 అంటే ఎంత 65 మూలం ఎంత 65 65 130 మళ్ళీ ఇంకో 65 కలిపేండి ఎంత 5 9 195 1 9 5 0 ప్లస్ 6% అంటే 6 0 0 ఓకే 65 30 03 66 36 3 39 390 అన్నమాట సారీ 3900 కాదు 390 6% అన్నాడు కదా ఒక్క నిమిషం 390 అర్థమైందా సో 6% మనకు తెలిసిపోయింది సో నెక్స్ట్ ఏంటి 10% మైనస్ 10% అంటే 560 అంటే ఎంత 56 10% మైనస్ మళ్ళీ ఎందుకంటే ప్లస్ కదా సో ఓవరాల్ గా మీకు మైనస్ కదా సో ప్లస్ 4% ఆఫ్ 560 అంటే ఎంత 1% అంటే ఎంత 5.6 1% అంటే 5.6 ఓకే ఒక్క నిమిషమే 1% 5.6 అయితే 2% ఎంత ఉంటుంది 11.2 అవునా మనకు 4% కాదు 22.4 అన్నమాట సో 22.4% ఇక్కడ 22.4 వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న తప్పు చేసాను అనిపిస్తుంది ఎందుకంటే 50% అంటే 195 జీరో అవసరం లేదు అర్థమైందా 195 ప్లస్ 39 ఎందుకంటే నేను 6500 అనుకున్నాను ఇది 6000 మళ్ళీ ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఓకే 650 నేను 6500 లాగా నేను క్యాలిక్యులేట్ చేశాను అంతే ఇంకే ఇదంతా 650 సో 30% 10% అంటే 65 20% అంటే 130 30% అంటే 195 సో 195 ప్లస్ 6% అంటే ఎంత ఎంత మనకి ఆల్రెడీ తెలుసు 3% అంటే ఎంత 19.5 సో దాన్ని అలా చేసుకుంటే మీకు ఎంత అవుతుంది 119.5 ఇంటూ 2 కదా సో 2 × 10 = 1 2 × 18 = 19 1 × 2 = 39 అన్నమాట సో 39 వేసుకుంటారు అన్నమాట అంతే సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు 195 ప్లస్ 39 మైనస్ 56 మైనస్ 22.4 సో ఇప్పుడు చూడండి మీకు ఏ నెంబర్ అయినా సరే 0.4 ఉందంటే లాస్ట్ లో మీకు అంటే మైనస్ 0.4 ఉందంటే మీకు ఏమవుతుంది 0.6 వస్తుంది ఆన్సర్ లాస్ట్ లో ఐదర్ డి అని అవ్వచ్చు ఏ అని అవ్వచ్చు మనం చెక్ చేసుకుందాం 195ను 39 కలిపేయండి ఎంత 4 1 3 1 234 234లో నుంచి 56 22 ఎంత 78 అంతేనా 78 సో 78.4 సో పాయింట్ అంటే 0 వేసుకుంటే 6.13లో 8 తీస్తే 5 అంతే కదా 13లో 8 తీస్తే 5 12లోని 7 తీస్తే 5 255.6 సారీ ఒకటే వస్తుంది ఇక్కడ 155.6 సో ఆప్షన్ డి 155.6 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దాం చూడండి ఇక్కడ కూడా 27 × 5 అని అన్నాడు మీరు ఏం చేస్తారు 5 × 5 = 35 5 × 3 = 10 3 × 13 = 135 డైరెక్ట్ 135 ప్లస్ 167 మైనస్ 32 ఈ మైనస్ ఇటు ప్లస్ 113 = x జస్ట్ మీరు కలిపేయండి ఎంత 135 100 200 300 అవునా 335 ను 67 ఎంత 35 అంటే 2 1 102 102 ను 13 115 అంటే 300 ప్లస్ 115 మైనస్ 32 సో 32 అంటే 300 అంటే 415 లో నుంచి 32 తీసేయండి ఎంత 311లో నుంచి 3 తీస్తే 8 383 సో ఆప్షన్ సి 383 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మీరు ఏం చేయాలి 7 8 7 8 మైనస్ 4 5 4 5 మైనస్ 5 4 5 4
మైనస్ నాలుగు 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 ఈజ్వల్ టు ఎక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైనస్ లేట్ ఉన్నాయి, ప్లస్ లేట్, ఇది ప్లస్ ఫ్రెండ్స్, మైనస్ లేట్, ముందు మైనస్ ప్లస్ లేట్ ఉన్నాయి. 7000 ఉంది, 5000 ఉంది, అంటే ఎంత? 12000. 12000 నుంచి ఎంత తీసేయాలి? 4000, 4000 తీసి అంటే 8000. 12000 నుంచి 8000 తీసేది ఎంత? మీకు 4000 మిగులుతుంది. సో 4000 ప్లస్ నెక్స్ట్ ఏంటి? 800, 500, 1300. అవునా? 1300, సారీ, 500 అంటే మైనస్ కదా. 800, 400, 1200. సో 1200 అనేది ప్లస్ లో ఉంది. అండ్ తర్వాత ఏంటి? 500, 400, 900. మైనస్ 900 తీసేసి అంత 300, ప్లస్ 300 వేయండి. అర్థమైందా? నెక్స్ట్ 800 అంటే 100 స్థానాలు కూడా అయిపోయి. సో 10 చూడండి, 70, 50 ఎంత? 120. 120 నుంచి ఎంత తీసేయాలి? 40ని మైనస్ 40, 80. 80 తీసేంత? 40, ప్లస్ 40 కలిపేస్తాం. నెక్స్ట్ మిగిలింది ఎంత? 8 + 4 = 12. ఇందులో ఏంటి? -5 - 9 = 4, 9. సో 3 మిగిలింది. సో ఓవరాల్ గా ఆన్సర్ అయితే 3, 4, 3, 4 అంటే 43 ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ డి 4343 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి ఎంత సింపుల్ చేసామో. ఇది మీరు మైండ్ లో చేయొచ్చు అనమాట, అందుకని ఇలా చెప్తున్నా, అలా చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. చూడండి, 264 డివైడెడ్ బై అంటే నేను కన్వర్ట్ చేసుకుంటాను ఇంటూ రూట్ 566 అనేది, 576 అంటే మీకు తెలిసిపోలే ఎంత? 24. 25 స్క్వేర్ ఏంటంటే 625, 24 స్క్వేర్ అంటే 576. సో డైరెక్ట్ నేను ఏం చేస్తాను? 1/24 వేసేసుకుంటాను అంతే. అర్థమైందా? సో ప్లస్ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 12 ఈజ్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో 24తో పోద్దా చూడండి. ఎస్, 24 24 ఒకట్లు 24 24 మళ్ళీ 24 ఒకట్లు 24. సో 11 అనమాట, 11 + 121 + 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, 121 11 12 ఎంత? 23. ఎంత? 4 4 4, 144 ఈజ్ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి, ఎక్స్ ఈజ్ఈక్వల్ టు 12 ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్, మీరు ఏం చేస్తారు? ప్లస్లు ఎన్ని ఉన్నాయి చూడండి. 7000 2000 9000 4 ఎంత? 13000. 13000 నుంచి ఎంత మైనస్ చేయాలి? -8000 చేయండి. ఎంత? 5000 మిగులుతుంది. సో +5000, ఎందుకంటే మైనస్ ప్లస్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? 900 900 1800 1800 నుంచి మీరు ఏం తీయవలసిన కాబట్టి 1800 డైరెక్ట్ గా ప్లస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో నెక్స్ట్ ఏంటి? 60 + 80 110 110 సారీ ఒక్క నిమిషం 110 + 20 ఎంత? 130. 130 నుంచి ఎంత తీయాలి? -50 తీయాలి. -50 తీస్తే ఎంత? 80. సో ప్లస్, ఇది కూడా ప్లస్ అయ్యి ప్లస్ 80 తీయాలి. సో నెక్స్ట్ మీద ఉంది 0 కాబట్టి ఏం అవసరం లేదు. 6 + 8 ఎంత? 14 మీరు యాడ్ చేయాలి అంతే. సో ఎంత అవుతుంది? 4 9 8 6, 6894. చూడండి, 6894 ఆప్షన్ సి అన్నది 6894 రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది 92 × 576 ఏం చేస్తాను? ఇది డివైడెడ్ 2√1296 అన్నాడు. సో నేను ఏం చేస్తాను? 1/2 × 1296 అంటే ఎంత ఆన్సర్ వస్తుంది మీకు? చూడండి, 34 మీకు ఆన్సర్ రావచ్చు, ఎందుకంటే 35 స్క్వేర్ అంటే ఎంత? 25 12 25. అర్థమైందా? సారీ, 36 స్క్వేర్ రావచ్చు, ఎందుకంటే 1296 36 స్క్వేర్. సో నేను డైరెక్ట్ గా 36 వేసుకుంటాను, ఎందుకంటే 13 35 స్క్వేర్ అంటే 5 5 25 3 4 12 12 25 అవుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది? 34 36 వస్తుంది. సో 36 స్క్వేర్ వేసుకుంటాను, ఈక్వల్ టు x³ + 7 అని వేసుకుంటా. సో చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే 2తోటి 36తో నేను తెగుతుందా చూద్దాం ఒకసారి. 36 2 18తో తెగిపోద్ది, ఎందుకంటే ఒక పని చేద్దాం, 2 1 2 4 8 2 6 12 అవునా? అంతే కదా. సో 18 3 ఎంత 18 × 3 = 4 2 3 = 54 ఎస్, 18 54 మళ్ళీ 18 2 36 32తో పోతుంది. సో 2 1 2 16. సో 16 × 46 మీకు మిగుతుంది అనమాట. ఎంత? 46 × 16 16 ఎంత? 30 16 96 అంటే 6 9. 16 4 ఎంత 64 9 ఎంత? 73 773. సో ఈ x³ - +7 కదా, సో ఇటువైపు చేస్తే మైనస్ అవుతుంది. సో -7 చేస్తే ఎంత? 16 లో 7 తీస్తే 9 2 1, 729 = x³ అంట. సో ఎక్స్ వాల్యూ అవుతుంది x³ = 9³ అనమాట. 9³ అంటే 7² కదా. సో ఆప్షన్ సి మీకు 9 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. 15 స్క్వేర్ ఎంత? 225. 5³ 125.
125 + 44 = x². సో మొత్తాన్ని కలిపి 225 తీసేస్తే ఎంత 100 మిగిలింది. 100 + 25 ఎంత 125 + 44 ఎంత 9 = 169 = x². x² = 169 అయితే ఏమవుతుంది x = 13 అనమాట. సో ఆప్షన్ డి 13 మీరు ఆన్సర్ పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా అయిపోయిందో. మీకు స్క్వేర్స్ తెలిస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది కదా ఒక్క స్టెప్ ప్రాబ్లం అవునా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దాం. ప్రాబ్లం నెంబర్ 12 కి 64% of 750 అన్నాడు. సో నేను ఏం చేస్తానంటే దీన్ని 64 / 100 × 750 × 1/4 అని వేసుకుంటా. ఏమైనా తప్పు ఉందా? ఏమీ లేదు కదా. నేను అన్ని డివైడ్ చేసుకున్నాను. x / 5 వేసుకుంటా. చూడండి 4 తోటి 4 16 అయిపోద్ది. 0 కి 0 కి పోద్ది. 5 1 5 2 పోద్ది అవునా. 5 1 5 2 పోతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది 75 × 16/2 కదా ఈజ్ఈక్వల్ టు x. 2 1 2 8. సో ఇప్పుడు 75 × 8 75 × 8 ఎంత వాల్యూ 8 40 04 8 56 4 60. సో 600 అన్నమాట. సో ఆప్షన్ డి 600 ఆన్సర్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 68 × √x - ఇటు వైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ అయిపోద్ది. సో మనం డైరెక్ట్ కలిపిద్దాం. 591 3 4 2 1 2 1 1 0 1 4 0 = 4 0 1 2 అనమాట. సో 68 అంటే చూడండి ఏ నెంబర్ తోనే తెగుతుందా? 12తో 4తో తెగుతుంది తప్పకుండా. ఎందుకంటే 4 1 4 4 7 28 4 10 40 4 3 12. సో 103 అనమాట. 103 కి పోతుంది. సో 17తో తెగుతుంది చూద్దాం. 17 1 17 6 17 5 4 6 6 4 2 4 6 6 4 2 4 2 85 మిగులుతుంది. 17 5 9 17 9 53 అంటే 59 అనమాట. √x = 59. సో ఎక్స్ ఏమవుతుంది? 59² సో 59² ఎలా కడతారు? 59² మీకు చెప్పాను ఆల్రెడీ స్క్వేర్ ఎలా కట్టాలో ఇక్కడ మనం కట్టి చూపిస్తాము. సో మీకు ఓవరాల్ గా మీకు ఏం తెలిసింది? 59² మీరు కట్టాలన్నమాట. ఒక్క నిమిషం ఇక్కడ చేద్దాం. x = 59² అంటే 59² కట్టాలంటే ఫస్ట్ 5² అంటే ఎంత? 25. 9² ఎంత? 81. 5 × 9 ఎంత? 45. 45² ఎంత? 90. ఆ 90 తీసుకొచ్చి ఇక్కడ మనం యాడ్ చేయాలి అంతే. 1 8 4 1 అంటే 3481 ఆన్సర్. సో ఆప్షన్ బి 3481. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 14 కి వెళ్ళిపోదాం. √18 √32 - √50 అన్నాడు. సో నేను √18 ఏం చేసుకుంటాను? 9 × √2 అని వేసుకుంటా. 9 × 2 వేసుకుంటా ప్లస్ √32 16 × 2 వేసుకుంటా మైనస్ 25 × √2 అని వేసుకోవచ్చా? అవునా కదా, వేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది అన్ని √2 √2 అడిగారు. సో ఇప్పుడు 9 బయటకు వచ్చేస్తే 3 √2 ప్లస్ 4 బయటకు వచ్చేస్తే 4 √2 మైనస్ 5 బయటకు వచ్చేస్తే 5 √2. సో 5 √2 నుంచి 4 √2 పోతే 1 √2 మిగులుతుంది. 1 √2 మళ్ళీ ఇందులో తీసుకొస్తే ఎంత? 2 √2 మీకు మిగులుతుంది అనమాట. అంటే బేసికల్ గా 3 √2 4 √2 ఎంత? 7 √2. 7 √2 - 5 √2 అంటే 2 √2 అనమాట. సో ఆన్సర్ 2 √2 మీరు ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట 14ది. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. 41 × 72 × 1/8 × 1/3 వేయాలి ఈజ్ఈక్వల్ టు x. సో ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసి దీని ఆన్సర్ ని మీరు కమెంట్ సెక్షన్ లోని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయినా చూడండి. ఇది ఐబీపీఎస్ క్లాక్ 2016. మనం ఆల్రెడీ దీనికి ముందు 2017 ఐబీపీఎస్ క్లాక్ చూసాం, 2018 ఐబీపీఎస్ క్లాక్ చూసాం, 2019 ఐబీపీఎస్ క్లాక్ చూసాం, 2019 and 20 ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కూడా చూసాం. అర్థమైందా? సో మాక్సిమం ఇంతకన్నా ఎక్కువ సింప్లిఫికేషన్ మీరు చూడాలని అవసరం లేదు. ఇంకా మీకు కావాలంటే మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, అన్ని సింప్లిఫికేషన్స్ అందులో చేసి ఉన్నాయి. సో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పుడు ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్, టేక్ కేర్, సత్ శ్రీ అకాల్.